वेलकम बैक टू चैनल विक्ष एडिसन व्लॉग्स अंडी अंदर की हैप्पी दिवाली अंडी। सो माइंट लो दिवाली अयिते मी अंदरिकी तेलिसिंदी कदा एव्वरू कूडा लेरु मी ब्रदर लेरु सो वस्तारनि एक्सपेक्ट चेसा बट रावट्लेदन्नमाट इंका पिल्ललु इद्दरु अन्नेल ई रोजु अयिते मा दिवाली एला उंटदो तेलियदु नाकैते असलु इंट्रेस्ट कूडा लेदु ई दिवाली अयिते एंदुकंटे फस्ट टाइम अंडी ना लाइफ लो एव्वरू लेकुंडा నేను ఒంటరిగా చేసుకుంటున్నాను ఎప్పుడు ఒంటరంటాను బట్ ఈసారి మరీ ఒంటరన్నమాట ఇంతకు ముందు మా అత్తయ్య ఉండేవారు అండ్ ఒకసారి మా హస్బెండ్ ఉన్నారన్నమాట మ్యారేజ్ అయ్యాక ఈసారి అయితే ఎవ్వరూ లేరు అది కూడా అండమానులండి అందరికీ దూరంగా ఇక్కడ ఉంటూ ఇంకా జరుపుకోవాల్సి వస్తుంది సో ఓకేనండి చూద్దాం మన లక్ ఇలా ఉంది కాబట్టి ఇయర్ ఇలా జరుపుకుందాం అండ్ పిల్లలకి అయితే మార్నింగ్ ఎందుకంటే హాయ్ చెప్పండి హ్యాపీ దివాళి చెప్పండి పిల్లలు నన్ను ఓకే అండి మావిడాకలు ఇంక నేను బయట పెట్టాలి అదంతా కొత్తం కుంకుమ పసుపు పెట్టేసి పొట్లండి ఎంత పెట్టినా కూడా కలర్తో పెట్టింది అంటే ఇలా పెడితేనే మన కుమ్మకి అందం వస్తుంది కదా ఇంకా నేను ఇక్కడ ముగ్గు వేయాలండి అండ్ ఈసారి ఈ రోజు ఏంటంటే రంగు రంగులతో వేద్దాం అనుకోండి కలర్స్ ముగ్గు అది కూడా ఈవినింగ్ వేస్తాను ఇప్పుడు కాదు లేదంటే ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు చేస్తాడు ఇంకా మావిడాకలు పైన పెట్టాలి ఇంకా ఏ పండగ చేసినా కూడా మన ఇంటికి ముందు పెట్టాలి కదా మామిడాకులు నేనైతే మా వారులేరు కదా ఎట్లా అబ్బా అనుకున్నాను బట్ నాకు హెల్ప్ చేసేవారు ఎవరో ఒకరు ఉంటారండి సో అడగకుండానే ఇంటికి వచ్చినట్లు మామిడాకులు అది ఇంటికి వచ్చేయండి సింపుల్గా చేస్తానండి మార్నింగ్ అని ఇంకా నైట్ ఉంటుంది కదా అనేసి దీపాలు పెట్టేశాను అండ్ స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ చేస్తాను ఇంకా స్వీట్ చేయాలి అది కూడా లాస్ట్ ఇయర్ మా అత్తయ్య ఉండేది కదా ఐదు రకాల బూరలు అట్లా చేస్తానండి ఈసారి అయితే నేను ఇంకేం చేయట్లేదు తను అక్కడ చేస్తున్నాను కాబట్టి నాకు నార్మల్గా పూజ చేయించుకో చేసుకోమన్నారు ఎందుకంటే మా వారు కూడా లేరు కదా సో అవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది అంటే నాకు రావు కూడా అందుకే శనగ బూరెలు ఎప్పుడు చేస్తాను కదా ఆ బూరెలేనండి ఇలా నానబెట్టేసుకుంటాను నానబెట్టేసి ఇది అంతా మిక్స్ పట్టేసి తర్వాత మనం ఇడ్లీ ఎట్లా పెడతాం అట్లా ఇడ్లీ పెట్టేసి అది విప్పేసి మళ్ళీ పాకం పెట్టేసి బూరెలు పెట్టేసి చాలా ప్రాసెస్ ఉంది ఇదిగోండి ఇంకా బూరెలు అయితే చేసుకున్నాము ఇవి నాకే హెల్ప్ చేస్తున్నారండి చిన్నది కాదన్నా కొంచెం నేనైతే మెదపిండిలో డిప్ చేసేసి ఫైనల్ కూరలు అయితే అయిపోతాయి అండ్ కొంచెం అండి ఎందుకంటే అందరికి ఇవ్వడానికి అండ్ స్వీట్స్ కూడా నేను పెద్ద తిన్నానమాట నా పిల్లలు అయితే ఆ రోజు బాగా హెల్ప్ చేస్తారు అండి డబల్ డబల్ పని అని పాప బాగానే చేస్తుంది వీడే బాగా టైంపాస్ ఈ లడ్డూలు చేస్తున్నాడు చిన్నది పెద్దది అనేసి ఇంకేదో హెల్ప్ చేస్తున్నారులేండి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పాప తీసింది వీడియో అనమాట ట్రైపాడ్ అంటే భయం వేసింది ఆయిల్ నా ఫోన్ పడిపోతుంది మనిషి తను పట్టుకోమని దూరంగా ఉందిలేండి సో నేను జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంకా బూరెలు అంటే నేను లాస్ట్కి అసలు చెప్పాలంటే నేను బిజీలో ఎన్ని బూరెలు ఎలా వచ్చాయని కూడా చెప్పలేదు జస్ట్ డీప్ చేసి పక్కన పెట్టేశాను మీకు కంపల్సరీ ఒక షార్ట్ వీడియోలు అండి బూరెలు ఎలా చేయలేదనేది ఇది చెప్తాను మా వారికి ఇది చాలా ఇష్టం బూరెలు బట్ మిస్ అయ్యారండి నేను అయితే ఎక్స్పెక్ట్ చేసే తను వస్తారేమో అనేసి అనుకున్నాను బట్ రావట్లేదు అన్నారు సరేలేండి ఇంకా ఈసారి నాకు ఎలాంటి ఫీల్ లేదు మా వారు వెళ్ళారనేసి ఫీల్ లేదనమాట ఎందుకంటే తన గురించే వెళ్ళారు కాబట్టి సో ఇంకా దాన్ని ఎప్పుడు వస్తారని ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నమాట అప్పటి వరకు అయితే మేము ఇంకా ఇలా ఇంకా పండగనే జరుపుకున్నాము అండ్ రంగోలీ కూడా వేసామండి అసలు యాక్చువల్గా చెప్పాలంటే నాకు మనం ఏంటంటే హోలీ కలర్స్ ఉంటాయి కదా వాటితో వేస్తాం బట్ ఈ నాకు ఇది ఇది నేర్పించింది అనమాట ఇలా సింపుల్గా అండి ఎంత బాగా వస్తుందో తెలుసు దాని మధ్యలో మన కలర్స్ అది నింపేసాను ఎక్సలెంట్ ఉందన్నమాట సో ఇలాంతా నేను పెట్టిన తర్వాత ఇంకా చాలా ఉంటుంది చిన్న వీడియో క్లిప్ అయితే మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మిస్ కాకుండా చూస్తూ ఉండండి శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్ చేసి మరి నా సమస్యని అండి. ముగ్గులన్నీ వేసాను, రంగోలీ ఇంట్లో కూడా నింపేశాను అనమాట, ఖాళీ లేకుండా ఎదుగుంటే అక్కడ వేసాను అనమాట సింపుల్గా. తర్వాత పాపని బాబుని రెడీ చేశాక నేనైతే పూజ చేస్తాను. ఇంకా కొంతమంది అంటారు నాకు కంపల్సరీ తెలుసు ఎందుకు మేము పాపకి లిప్స్టిక్ మేకప్ అంతా వేస్తున్నారని, వెయ్యకపోతేమో నువ్వు రెడీ అయ్యో పాప రెడీ చేయలేదనే అదొక కామెంట్. సో ఇది ఎప్పుడు కాదు కదా, అప్పుడప్పుడు పండగలు అట్లాంటప్పుడే తనకి లిప్స్టిక్ అవి పెడతాను, అవి కూడా పెట్టొద్దని నాకు తెలుసు. బట్ పిల్లలు ఏంటంటే మనల్ని చూసి వాళ్ళైతే ఊరుకోరు అనమాట, నువ్వు పెట్టుకున్నావు నాకు పెట్టలేదు అనేసి మళ్ళీ అదొక ఫీల్ అనమాట తను అంటది. సో ఇలా రెడీ చేశాను. ఇదిగోండి అయిపోయింది అనమాట, మేమైతే రెడీ అయిపోయాను, పిల్లలు రెడీ చేస్తాను. ఇంక ఇప్పుడైతే పూజ చేసిన తర్వాత బయట దీపాలు అయితే పెడతాను. సో అన్నిటి కూడా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత నానా ఇట్రా నేను రెడీ చేశాను. సో ఇదిగోండి నేనైతే ఇట్లా రెడీ అయ్యాను. సో నా శారీ అయితే ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే
మా ముగ్గురము చక్కగా కూర్చొని ఉన్నామండి. నా కొడుకుని మేనేజ్ చేయడం చాలా కష్టము. ఎవరుంటారండి ఇంత అల్లరి తెలుసా? మీలో ఉంటే కనుక కంపల్సరీ షేర్ చేయండి. ఇంక తర్వాత పూజ అంతా ప్రశాంతం చేసుకొని ఇంకా మనం ఏవైతే బాంబులు కొన్నామో అవి కూడా మూల పెడతాం అనమాట. సో అక్కడి నుంచి అయిపోయిన తర్వాత హారతి అంతా దేవుడికి ఇచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ దీపాలు పెడుతున్నానండి. సో మీరు అనుకోవచ్చు ఏంట్లా అవి కరెంట్ దీపాలు కదా, యాక్చువల్గా ఇవి పెట్టాలి నూనెతో అనొచ్చు. బట్ ఏంటంటే అవి కూడా పెట్టాను, గాలికి ఆరిపోతున్నాయండి. సో ఎలా మన దగ్గర ఉన్నాయి కదా అనేసి మాత్రమే పెట్టాను. సో ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, ఇవి జస్ట్ షో కోసం మాత్రమే నేను ఆయిల్ కూడా పెట్టాను. సో ఎందుకంటే చాలా లుక్ వచ్చింది తెలుసా ఇవి పెట్టడము, ఎందుకంటే మనకి గాలికి అవి బాగా అసలు ఆగతనే లేదనమాట. ఆ రోజు అంతా ఫుల్ వర్షం అండి. ఇక్కడ బయట కూడా చూడండి, ఇక్కడ మట్టి ప్రమిద ఇక్కడ పెట్టాను, అది కూడా ఆరిపోతుంది. ఒక 2 మినిట్స్కి గాలి వచ్చి ఆరిపోతుంది అనమాట. ఇంకేం చేశాను, సో ఇవే పెడదాంలే అనేసి ఇవి కూడా పెట్టాను. అండ్ ఆయిల్ కూడా పెట్టాను, మళ్ళీ అనుకోకండి. అండ్ ఇవి ఉంటే మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇలా పాపతోనే అన్న నేను ఇద్దరం కూడా వేసుకొని ఫుల్ అండి డెకరేషన్ చేసాం. అన్న లైటింగ్స్ ఉన్నాయి కదా వైర్స్, అవి కూడా లాస్ట్ ఇయర్ నా దగ్గర ఖరాబ్ అయిపోయావు అనమాట, మళ్ళీ తీసుకున్నాను కొత్తవి మొన్న రీసెంట్గా. అండ్ తర్వాత బయట కూడా ముగ్గులు అండి ఇవన్నీ ఏంటంటే నేను ఒక్కదాన్నే వేసేలేదండి. మా ఎదురుంటే ఆవిడ పాపం తనదే ఎక్కువ కష్టం అనమాట. నేను పైన పైన షోయింగ్ చేశాను, అంటే నేను కూడా హెల్ప్ చేశాను బట్ తనది ఎక్కువ అనమాట. తను ఐడి ఇవ్వడం నేను చేశాను. అని వే నాకైతే బాగా వచ్చేసిందండి రంగోలు ఎలా వేయొచ్చు అనేసి ఒక థాట్ వచ్చింది ఇలా వేయొచ్చు అనేసి. సో ఇంకా అయిపోయిన తర్వాత దీపాలు పెట్టిన తర్వాత ముగ్గు మీద ఎంత బాగుందో తెలుసా, మీ అందరు కూడా చూపిస్తాను. అండ్ నా బాబు కూడా ఏంటంటే హెల్ప్ చేస్తున్నాడు అటు ఇటు అని. సార్ వచ్చి సతాయించలేదు అనమాట, నేను టెన్షన్ పడ్డాను ముగ్గు ఖరాబ్ చేస్తాడేమో అనుకున్నాను. బట్ ఎలాంటి ఖరాబ్ అయితే చేయలేదు. ఫైనల్గా ఇంకా ఫొటోస్ అన్నీ కూడా బాగా వచ్చాయి. అండ్ సింపుల్గా అండి ఇంతేని. ఇంకా నేనైతే డల్గా ఉన్నా కూడా ఇంక అవ్వదు కదా, పిల్లల కోసమైనా హ్యాపీగా ఉండాలి. అండ్ అంటే అంతే, ఇంకా మా ఎదురింటి ఆవిడ ఉంది కాబట్టి నాకు కొంచెం ఫీల్ కూడా లేదనమాట ఇద్దరం కలిసి చేసుకున్నా. అదే ఆమె లేకపోతే నేను చాలా లోన్లీగా అవుతుండే అండి. ఇంకా మా బ్లాక్ అంతా ఉండి మెట్ల కింద వరకు కూడా చక్కగా ముగ్గులన్నీ వేసాము. ఇక్కడ అయిపోయిన తర్వాత మా ఎదురింటో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు కూడా పూజ బాగానే చేశారండి, అన్ని రకాలు పెట్టిందనమాట. ఇక మా అత్తయ్య లేరు కాబట్టి నేనైతే చేయలేదు. మా అత్తయ్య భవాని కూడా అడిగాను అనమాట. సో ఇప్పుడు తను మాల వేశారు భవాని మాల, అందుకోసమే భవాని అని అంటున్నాను. మా ఇంట్లో పూజ అయిపోయింది. సో మా ఎదురింట వాళ్ళిద్దరండి పూజ చేస్తారు. ఇవ్వండి పెట్టానమాట అనమాట, గోల్డ్ వెండి సిల్వర్ ఇవన్నీ చేసింది తిను కూడా. సో నేనైతే ఇంకా మా అత్తయ్య ఉన్నారు కాబట్టి నేనేం చేయలేదు. సో ఇన్ని రకాలు అయితే తన వాళ్ళు పెట్టారు చూడండి. అక్కడ డబ్బులు కూడా పెట్టారు లక్ష్మీదేవి పూజ అంట. సో అయిపోయాక ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మేము వేసుకున్న అవుట్ఫిట్స్ కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను ఎస్ఆర్ కిషోర్ దగ్గర వేసుకున్నాను, మీకు తెలుసు కదా నా రెగ్యులర్ పేజ్. అండ్ నేను వేసుకున్న శారీ వచ్చేసి అది మగ్గం వర్క్ అండి, సావిత్రి గారు కూడా వేసుకున్నారు. సో నాకు బాగా నచ్చి మళ్ళీ నేను ట్రై చేశాను. ఇందులో కలర్స్ ఉన్నాయి, ఇదంతా ఫుల్ మగ్గం వర్క్ అండ్ విత్ స్టిచ్డ్ అనమాట. మగ్గం బ్లౌజ్ విత్ మగ్గం శారీ. అండ్ దీని కాస్ట్ మీరు వింటే కనుక షాక్ అవుతారు, అంత రీజనబుల్ అనమాట. మీరు వెళ్ళి ఈ పేజ్ని చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను. సో ఫుల్ వర్క్ అయితే మనకి బ్లౌజ్కి వస్తుందండి. ఈ ప్రైస్కి మాత్రం రియల్లీ చాలా బాగుంది, ట్రెండింగ్లో ఉందండి, ట్రై చేయండి. అండ్ మా హస్బెండ్ కూడా కుర్తా తీసుకున్నాం బట్ తనకి ఇంకా మిస్ అయ్యారు కాబట్టి తనకి వేయలేదు. బాబు అండ్ ఫ్యామిలీ ఫుల్ అవుట్ఫిట్స్ వచ్చేసి ఎస్ఆర్ కిషోర్ దగ్గర తీసుకున్నాను. డ్రెస్తో పాటు జ్యువెలరీ కూడా వచ్చింది, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చెక్ చేయండి. ఇంకా అయిపోయిందండి, ఇదిగోండి మా ఇల్లు, అక్కడ మా ఇల్లు అది అనమాట. సో ఇక్కడ బాగుంటుంది, సైలెంట్గానే ఉంది, ఎక్కువ బొమ్మకాయలా చేయలేదు. ఏది బోత్ కమ్మేనా. ఇంకా లాస్ట్గా అయితే ఇదనమాట పరిస్థితి, ఇల్లంతా ఒక్కసారి చూడండి అది ఉంటుంది అనమాట. ఐ రంగోలీ చూపిస్తాను మీకు, ఇక్కడ చూడండి. ఏ
రంగులు మొత్తం అయిపోయిందండి ఎక్కడ ఒక లేదు ఇట్లా ఉందన్నమాట ఇంక ఇంటి దగ్గర అయితే లైటింగ్స్ కిచెన్ దగ్గరికి వస్తే కనుక పరిస్థితి ఇంకా తినాలి ఏమోండి అందరికి మేమే కాదు నేను చేసినవి నాలుగు రకాలు అనమాట అందరు కూడా ఇచ్చాను బూరలు ఉంటాయి కదా శనగపప్పు బూరలు అసలు లాస్ట్ నేను చెప్పలేదు అని చూపించలేదు మీకు సో చేసినవి అయితే ఇదిగోండి లాస్ట్ ఒక్కడు కూడా నాకు మిగలేదు వీళ్ళకి అయితే బూరలు అంటే చాలా ఇష్టం సో అందరికీ టూ టూ లెక్క ఇచ్చేసాను సో ఉంది అందరు చేసేసరికి సరిపోద్దది మా వారు ఉన్నారు అనుకోండి నాకు హెల్ప్ చేసేవారండి ఇప్పుడు ఇంక ఎట్లయిన రేపు స్కూల్ స్కూల్ లేదు కాబట్టి ఆరాంగా ఇంకా లేవచ్చు మార్నింగ్ లేచి పని చేసేసుకోవచ్చు ఓకే ఇదన్నమాట అండి ఈరోజు మా దీపావళి పండగ సో మీరు ఎలా జరుపుకున్నారు అండ్ సేఫ్గా జరుపుకున్నారు లేదనేది కూడా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కదా గురువు గారిది తప్పకుండా అండి బాగా జరుగుతుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను సో ట్రస్ట్ చేసి మీరైతే గురువు గారికి కాల్ చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను అండ్ నా శారీ అయితే చెప్పాలండి అసలు ఈ శారీ వచ్చేసి మగ్గం వర్క్ అండి ఫుల్ మగ్గం వర్క్ చినోను ఫస్ట్ టైం అండి విత్ స్టిచ్ బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఫుల్ వర్క్ అనమాట ఇది కూడా వర్క్ వచ్చింది అండ్ శారీ మొత్తం వర్క్ సో ఇది వచ్చేసి నా శారీ అండ్ పిల్లల డ్రెస్ చూసారు కదా సో ఇవన్నీ కూడా నేను ఎస్ఆర్ కిషోర్ దగ్గర తీసుకున్నాను సో ఇదైతే నా రెగ్యులర్ పేజ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ పెడతాను అండ్ ఈ శారీలో కలర్స్ ఉన్నాయండి బాబాయ్ తప్పకుండా ట్రై చేయొచ్చు బికాస్ ఇదిగోండి మొత్తం మగ్గం వర్క్ అండి వీడియో వస్తే